ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు మారుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు మొదలవుతాయి, అనేక కష్టాలు ప్రారంభమవుతాయి. మరి వీటన్నింటికి చాలా సులువైన మార్గం ద్వారా, నాగశాస్త్రం ద్వారా పరిహారాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, దత్త ఉపాసకులు, నాగశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జయ గురు దత్తాత్రేయ. శుక్లాంబరధరం విష్ణుం చ శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆవదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రకథాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రావిరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం జయ గురు దత్తాత్రేయాయ నమః. గురుగారు, కార్యక్రమంలో ప్రతిరోజు ఒక సమస్యను తీసుకుని సవివరంగా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు. మరి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించండి గురుగారు. ఈ రోజు కార్యక్రమంలో మనకు ప్రతిరోజు ఇచ్చేటటువంటి పరిహారాలు అందరూ ఆచరించి ఎంతో ఫలితాలు పొందుతున్నారు. మాకు ఆ స్పందన అనేది విపరీతంగా వస్తుంది. ఫోన్స్ వైజ్ కానీ, లెటర్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, గురుగారు మీరు ఇచ్చేటటువంటి పరిహారాల ద్వారా మా అబ్బాయి జీవితం బాగుపడింది. ఇంకొంతమంది గురుగారిని సంప్రదించాలి, కొంతమంది గురుగారిని కలిపియండి, కొంతమంది ఖచ్చితంగా గురుగారి దగ్గరికి వస్తే మా సమస్య విముక్తి అవుతుంది, దయచేసి కలిపియండి. ఇలా ఎంతోమంది ఎంత ఆచరిస్తే ఆ భావన కలగాలి? ఒకరికి 100, 1000, 1,000,000 అయిపోయేసరికి అది కేవలం దత్త భిక్ష, దత్త అనుగ్రహమే, ఆయన యొక్క అనుగ్రహం ద్వారానే. అయితే ఇవాల్టి రోజున అసలు భగవంతుడి యొక్క అనుగ్రహము ఉండాలి, ఉంటుంది, అసలు ఏ దైవము మమ్మల్ని అనుగ్రహింపచేస్తోంది? అయ్యో, అదేంటండి, దైవం అంతా ఒకటే కదా, దైవం అంతా ఒకటే, మళ్ళీ ఏ దైవం అనుగ్రహింపచేయటం ఏమిటి? నన్ను కాపాడేది దత్తాత్రేయ స్వామే అంటాను నేను. ఇంకొకరు, నన్ను కాపాడేది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు. అలాగే మీ విషయంలో కూడా నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను. ఈరోజు ఏ దైవాన్ని పూజించాలి, ఎవరికి ఏ దైవం యోగిస్తుంది? అయ్యో, ఇలా కూడా ఉంటాయండి. నమ్మకం అండి, నమ్మకం అంతే. ఇప్పుడు ఒక చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే పిల్లలు పుడతారు, నమ్మకం. పాము పుట్టలో పాలు పోస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది, నమ్మకం. ఆ శిలలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు, నమ్మకం. అదేవిధంగా మీకు అంతెందుకో ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన అంటారు, నేను అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉండేవాడిని 2008లో. అసలు నేను 2008లో చనిపోయేవాడిని, కానీ నాకు ఎవరో ఒక ఆయన చెప్పారు, స్వామీజీలాగా ఉన్నారు ఆయన, శ్రీశైలం వెళ్ళి 3 రోజులు నిద్ర చేసిరా, ఆయన నమ్ముకో అన్ని పనులు అయిపోతాయని చెప్పారు. చివరి ప్రయత్నంగా అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడికి వెళ్ళొచ్చాక నా దశ మొత్తం తిరిగిపోయింది. మరి ఇన్ని దైవాలని నమ్మి ఇన్ని రోజులు ఇన్ని చేసినప్పటికీ ఆ దైవాలేమీ యోగించలేదా? శ్రీశైలం వెళ్తేనే నీకు కలిసి వచ్చిందా? అదే నమ్మకం అంటే. నిజంగా మారుతి జ్యోతిష్యాలయం ద్వారా అనేక సమస్యలు విముక్తవుతున్నాయి అని జనాలు ఎంతోమంది నమ్మి 10 నుంచి 100, 100 నుంచి 1,000, 1,000 నుంచి 1,00,000 అవ్వటం, అది ప్రగాఢ విశ్వాసము, ఖచ్చితంగా అవుతుందనేటటువంటి నమ్మకం. ముఖ్యంగా దైవాన్ని విషయంలో కూడా ఒక ఆయన రాఘవేంద్ర స్వామిని నమ్ముతారు, ఒక ఆయన లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముతారు, అలాగే
నేను నా దత్తాత్రేయ స్వామిని నమ్ముతున్నాను, మరి ఎవరిని ఏ విధంగా పూజించాలి, మరి నాకు ఏ అధిష్టాన దైవం వస్తుంది, నాకు ఏ దైవం వస్తుంది, మరి నేను ఏ దైవాన్ని పూజిస్తే బాగుపడతాను, అది ఈరోజు పాయింట్. ముఖ్యంగా నేను మీకు ఇవాళ ప్రస్తావన తెచ్చేది ఎందుకు అంటే ఏది చెప్పినా మంచికే కదండి. ఇప్పుడు దైవాలన్నీ వేరు, ఒక దైవాన్నే నమ్ము అని నేనేమి అనట్లేదు, కానీ ఈ దైవానికి అధిష్టాన దైవం ఇది, ఆ దైవాన్ని నమ్మితే మాత్రం నీ కష్టాలన్నీ పోతాయి. కన్ఫామ్గా నేను చెప్పిన దైవాన్ని నువ్వు నమ్మి చూడు, నీ కష్టం విముక్తం అవుతుందా లేదా. అయితే నేను అలా చెప్పిన దేవుణ్ణే కదా నమ్మమనేది, అసురులని నమ్ము, లేదంటే గజాసురుణ్ణి నమ్ము, లేదంటే ఈ రాక్షసుణ్ణి నమ్ము, నీకు ఖచ్చితంగా పని అవుతుంది, ఇలా చెప్పట్లేగా. ఎలా చెప్పినా సరే మీ దృష్టిలో దైవం అంతా ఒకటే అనుకుందాం, నేను మాత్రం నీకు అధిష్టాన దైవము. ఉదాహరణగా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, ఒక ఆయన వచ్చారు, ఆయనకు నేను అధిష్టాన దైవము, నీకు నీ అధిష్టాన దైవం వచ్చేసి గణపతి గణాధిపతి, ఈయనని పూజిస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నీకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి, నీ సమస్య విముక్త అవుతుంది, నీకున్నటువంటి 18.5 లక్షల అప్పు పోతుంది, ఇలా చెప్పాను నేను. యథార్థంగా నేను ఆ గణపతికి ఆరాధన చేయమని చెప్పాను, మిగతా దైవాలు నేను కాపాడలేవు అని నేనేం చెప్పలే, కానీ ఆ గణాధిపతిని పూజించిన తరువాతే అతని జీవితం మారిపోయింది. గణపతికి సంబంధించినటువంటి ఉంగరం ఇచ్చాను, ఆ ఉంగరం ధరించిన తక్షణమే అతని జీవితం మారిపోయింది. అంటే ఇక్కడ అధిష్టాన దైవము శాసిస్తుంది మనిషిని. అయ్యో, ఒక్క దైవాన్ని బట్టి దేవుళ్ళన్నీ విడివిడిగా చేసేస్తున్నాడేంటి, దేవుళ్ళందరూ వేరువేరుగా భావన వచ్చేస్తుంది మాకు అని మీరు మళ్ళీ కలిపురుషుడి మాయలో పడిపోయి వివిధ రకాలుగా ఆలోచించొద్దు. మనిషి జీవితమే అనుమానాస్పదం. ఒకవేళ నేను ఒక్క దేవుణ్ణే దండం పెట్టమన్నాను అనుకుందాం, అయినా ఆయన దేవుడే కదా, ఒకరిని మొక్కినా అందరినీ మొక్కినట్టే కదా మీ దృష్టిలో. ఇప్పుడు మీరేమన్నారు, ఉదాహరణ మీరు అంటే ఒక వ్యక్తి ఆత్మ, నేను అంతరాత్మ, నేను పోరాడుతున్నావు, ఒక వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నాడు నాస్తికుడు, నేను అతనికి సమాధానం ఇస్తున్నాను, నువ్వేమన్నావు ఆ దైవం అంతా ఒకటే కదా, గణపతిని ప్రత్యేకంగా అధిష్టాన దైవము, అతన్ని గణపతిని ఆరాధిస్తే నీ కష్టాలన్నీ పోతాయని ఎలా చెప్పావు, నువ్వు నన్ను ప్రశ్నించావు, నేను నీకు సమాధానం ఇస్తున్నాను, సరే దైవం అంతా ఒకటే కదా, గణపతిని పూజిస్తేనేమి, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తేనేమి, దైవం అంతా ఒకటే అనుకుని, ఆ దైవం అంతా గణపతి స్వరూపం అనుకుని ఆ గణాధిపతికి పూజ చేయటమే కదా. ఇక్కడ వచ్చేసింది కదా నీకు ఆన్సర్. ఇంకా ఒకవేళ నీ దృష్టిలో దైవం అంతా ఒకటే, అది గణపతి అనుకో, ఒకవేళ నీ దృష్టిలో సమస్త దేవతలు ఒక స్వరూపమే, అది నీ అధిష్టాన దైవం, ఏదైతే నేను చెప్తానో నీ జాతకం చూసి, నీతోని గవ్వలేయించి పాచికలు చూసి, నీ నాగశాస్త్రం చూసి, తాడపత్ర గ్రంథాలు వీక్షణ చేసి నీ అధిష్టాన దైవాన్ని ఇస్తాను, ఆ దైవమే అనుకో, సృష్టి అంతా ఆయనే ఉన్నాడు అనుకో, అసలు అనుకొని చూడు నీ జీవితం మారుతుందా లేదా, అసలు అనుకొని ప్రయత్నించు, నీ జీవితంలో శక్తి, నీ జీవితంలో ధైర్యం, నీ జీవితానికి ఓ పరమార్థము కనపడుతుందా లేదా. యథార్థంగా ఒక అధిష్టాన దైవము శాసిస్తుంది మనిషి జీవితాన్ని అంటే నేను నమ్మలే, నా గురువు చెప్పాడు కానీ నేను కొన్ని రోజులు నమ్మలే, కానీ దత్తాత్రేయ స్వామి పాదాలు పట్టుకున్న తర్వాత ఆయనే శరణాగతిని వేడుకున్న తక్షణము అంచలంచలుగా ఈ వయసుకు ఈ స్థాయి, ఈ వయసుకి ఈ జ్ఞానం, ఈ వయసుకి ఈ వాక్కు, ఈ వయసుకి శక్తి, ఈ వయసుకి నాగశాస్త్రాన్ని అభ్యసించేటటువంటి మంత్ర దిగ్బంధనము, నాగ దిగ్బంధనము నాకు ప్రసాదించాడంటే అది దత్తుడి భిక్షగా ఇంకేమిటి. అంటే అధిష్టాన దైవం మనిషి జీవితాన్ని మారుస్తుంది అంటాను నేను. అంటే అధిష్టాన దైవాన్ని నమ్ముకుంటే మనిషికి ప్రతి కోరిక సిద్ధిస్తుంది అంటాను, అధిష్టాన దైవం వలనే మనిషి జీవితము మారిపోతుంది అంటాను. కష్టాలున్నాయి, నీ జాతకాన్ని పరిశీలించి నీ జాతకానికి సంబంధించి నీ అధిష్టాన దైవం ఎవరు, ఆ దైవాన్ని పూజించడం ప్రారంభించు, ఆ దైవాన్ని నమ్ముకోవటం, ప్రతి పని మొదలు పెట్టేటప్పుడు ఆ దైవాన్ని స్మరించాలి. మీరు నమ్మరు, ఆఖరికి ఒక ముద్ద తినేటప్పుడు దత్తార్పణం అంటారు. సడన్గా నాకు ఇష్టమైన పదార్థం నా స్నేహితుడు ఏమో నీకు ఇది ఇష్టం కదా అవి తీసుకో అనగానే గబాల తీసేసుకొని నోట్లో పెట్టుకోను, దత్తప్రసాదము.
అంటే నర నరాలు అణువణువు క్షణక్షణము స్వామియే ఉన్నాడు నాకు. బ్రహ్మ దత్తుడే అంటాను, అమ్మవారు దత్తుడే అంటాను, ఆఖరికి నాతో వచ్చిన క్లయింటు దత్తుడే అంటాను. ఆయన పంపిస్తేనే కనుక వచ్చింది. నువ్వు అనుకుంటే నువ్వు రావు. ఒక్కొక్కరికి 6 నెలలు పడుతుంది కలవడానికి, ఒక ఆయనకు 3 నెలలు పడుతుంది, ఒక ఆయన ఎంత బతిలాడినా అపాయింట్మెంటే దొరకట్లేదు. నీ నిర్ణయం కాదు ఇది, నా స్వామి నిర్ణయం. దత్తుడే నిన్ను పంపుతున్నాడు, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళు. నీ పని అక్కడే నెరవేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నీకున్నటువంటి సమస్యలు అక్కడికి వెళ్తేనే నెరవేరుతాయని ఆయన సంకల్పం ద్వారానే నిన్ను పంపిస్తున్నాడు. అప్పుడు నేను వచ్చిన వ్యక్తిని కూడా దత్తుడే అనుకోవాలి కదా, అనుకుంటానంతే. కాబట్టి మనిషి, ప్రతి మనిషి జీవితంలో ఒక అధిష్టాన దైవం ఉంటుంది. జాతక చక్రం ద్వారా, జాతకాన్ని బట్టి, మనిషి యొక్క జాతక స్థితిలో, లగ్న కుండలిలో ఒక స్థానాన్ని బట్టి, గత జన్మ స్థితిగతులను బట్టి ఈ అధిష్టాన దైవాన్ని పూజిస్తే యోగం కలుగుతుంది. అసలు అధిష్టాన దైవం ఎవరు? లక్కీ గాడ్. అధిష్టాన దైవం ఎవరసలు? ఈ అధిష్టాన దైవాన్ని స్మరిస్తే సమస్త దోషము విముక్తవుతుంది, సకల పీడలు తొలగిపోతాయి, సకల కష్టాలు విముక్తవుతాయి. దాన్ని మీరు ముందు తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవాలంటే ముందు మీ జాతకాన్ని మీరు పరిశీలింపజేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కటి సవివరంగా చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీ అధిష్టాన దైవం ఏంటో మీకు వివరణ చేస్తాను. దాన్ని బట్టి మీ జాతకంలో ఏ సమస్య ఎలా పడాపంచలు అవ్వదో, స్వామి మీ ఎందుండెందుకు కాపాడో, ఆ స్వామి అనుగ్రహం చేత మీకున్నటువంటి సమస్యలు ఎలా విముక్తవో చూడండి. మనం ఏమీ ప్రత్యేకంగా కొట్లాడిన అవసరం లే. మన అధిష్టాన దైవాన్ని మనం స్మరిస్తే చాలు. ప్రతి క్షణం ఆయన స్మరణలో ఉంటే చాలు. అంతా ఆయనే అంటే చాలు, ఆయన కాపాడేస్తాడు. మీకు ఇక కష్టాలు ఎక్కడి నుంచి వస్తాయి? సమస్యలు ఎక్కడి నుంచి ఉంటాయి? రావాల్సిన డబ్బు ఎందుకు రాదు? కట్టాల్సిన డబ్బు ఎందుకు కట్టలేము? ఆ ధైర్యము, ఆ నమ్మకము, ఆ దైవమే మనకు ప్రసాదిస్తుంది. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్య ఏదైనా సరే మీ జాతకాన్ని పరిశీలించి జాతక స్థితిని బట్టి, నాగశాస్త్రాన్ని బట్టి ఆ జాతకానికి శాశ్వత పరిష్కార మార్గాన్ని అందిస్తాను. జై గురు దత్తాత్రేయ. గురుగారు, ఎన్నో వేల మంది మీ మాటలు వినగానే అలా టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. మీ ప్రవచనాల ద్వారా, మీ పరిహారాల ద్వారా వాళ్ల సమస్యలు కష్టాలు తొలగిపోయాయి అని 4 మాటల రూపంలో ఓ వీడియో ఇచ్చారు. ఆ వీడియోని ఓసారి చూద్దాం గురూజీ. జై గురుదత్త. నా పేరు హరణి అండి, మాది గుంటూరు. మా ఇంట్లో వాళ్ళు మాకు పెళ్లి కాలేదని చాలా 2-3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా, సమస్యగా ఫీల్ అవుతున్నారు. అమ్మ వాళ్ళు ఇంకా ఎక్కువ తెలుసు కదండి, ఆడపిల్లకు పెళ్లి కాకపోతే ఎంత ఇబ్బంది, అలా బాధపడుతూ ఉండగా సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారిని కలిశాను. ఇలాగ నాకు ఇంట్లో పరిస్థితులు అన్ని ఇబ్బంది ఉన్నాయి, ఆయన కలిసిన తర్వాత పోయినాయి అని నాకు చెప్పింది. తర్వాత నేను కూడా వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత నాకు అనుకోకుండా మంచి సంబంధం కుదిరింది, చాలా సంతోషంగా ఉన్నాను. నా పెళ్లి కుదిరినందుకు నేను మా అమ్మ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాము. సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారికి నా కృతజ్ఞతలు. గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను మహాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. మాకు గురుగారిని కలవాలని ఎప్పటి నుంచో ఉండేది, అయితే గురుగారి అనుగ్రహం ఉండడం వల్లనే మేము గురుగారిని కలిసాము. గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి వెళ్ళాము. అక్కడ గురుగారు మేము మా సమస్య తనదిగా భావించి, మా బాధలన్నీ ఆయనగా భావించి, మేమేం చెప్పకముందే గురువుగారి మాకు ముందుగా మా సమస్యలన్నీ మాకు వ్యక్తపరిచారు. చాలా సంతోషం అనిపించింది. ఆ గురుదేవుడు నిజంగా దత్తుడు, సాక్షాత్ దత్త మహానుభావుడే. ఆయన రూపంలో మాకు దర్శనమిచ్చారు. మా ప్రధాన సమస్య ఆర్థికము, ఆర్థిక ఇబ్బందులతో చాలా సతమత పడేవాళ్ళం. 10 రోజుల్లో మాకు ఆర్థిక సమస్యను విముక్తి చేశారు. ఆ గురువు గారికి, మా కుటుంబం మొత్తం జన్మత రుణపడి ఉంటాం. మళ్ళీ ఒక అవకాశం అంటూ ఉంటే, గురుగారిని కలిసే అవకాశం అంటూ ఉంటే, తొందరగా రావాలనే అవకాశం అని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. జై శ్రీ గురుదత్త. నా పేరు వంశీ మోహన్. లండన్ నుంచి వచ్చానండి గురుగారిని చూడడానికి. గురుగారి పేరు ప్రఖ్యాత లండన్లో కూడా చాలా వినిపిస్తుంది. గురుగారితో మీద ఎంతో నమ్మకంతో వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతత కనిపించింది. నాది లండన్లో క్యాబ్ బిజినెస్ ఉన్నది, సెలబ్రిటీ కార్ కంపెనీ. ఎప్పుడు కూడా లాసెస్లోనే ఉన్నది బిజినెస్. గురుగారి దగ్గరికి వస్తే 19 డేస్లో నాకు అంతా సార్ట్అవుట్ చేస్తానన్నారు. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్.
and I have so peace, so much peace of mind after seeing him. Hopefully I see you again with my goodness. Thank you. Namaskar Mandi. Jai Guru Datta. నా పేరు నాని. మాది కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను కొత్తగా కొంత బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది. మళ్ళీ వేరే బిజినెస్ స్టార్ట్ చేశాను, అయినా అది కూడా పెద్దగా రాణించలేదు. గురుగారు చెప్పిన కొన్ని రెమెడీని ఫాలో అయ్యాను. నా బిజినెస్ చాలా బాగుంది. అదే కాకుండా మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, అది కూడా చాలా బాగుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. గురుగారికి ధన్యవాదాలు. జై గురు దేవదత్త. మేము కొత్తగూడము ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాము. మా పాప గురించి చాలా సీరియస్గా ఉండేది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గురువుగారు చెప్పిన మాటల్లో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ వచ్చిన పద్ధతి, చూసే పద్ధతి, రిసీవ్ చేసుకునే చాలా సంతోషంగా ఉంది. మా పాప కూడా కోలుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంది. ఇలాగే అందరికీ గురువుగారు సేవలు అందించాలి అని మేము ఎంతో సంతృప్తిగా సంతోషంగా చెప్తున్నాము. మా బేబీ బాగుండాలనేసి వచ్చిన అందరికీ కూడా గురూజీ ఇలాగే సేవలు అందించాలని మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. హలో నమస్కారం అండి, నా పేరు మధు కుమార్, మా బ్రదర్ నరేంద్ర కుమార్. మేము విజయవాడ నుంచి వచ్చాం. మేము ఫస్ట్ చాలా కష్టాల్లో అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. మా నాన్నగారు ఆరోగ్యం బాగోక మేము తర్వాత గురుగారు చెప్పిన పరిష్కారాలు వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము అది ఫాలో అవ్వడం వల్ల చాలా మెరుగ్గా అనిపించి గురుగారిని కలుద్దామని ట్రై చేసిన అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదండి మాకు. ఇప్పుడు ఎట్గా గురుగారికి అపాయింట్మెంట్ ఒక 10 రోజుల తర్వాత దొరికిందండి మాకు. మా చదువుల గురించి కష్టాలు వచ్చి కలుద్దామని చాలా ప్రయత్నించగా 10 రోజులకు అవకాశం వచ్చింది మాకు. ఇప్పుడు సముద్రంలో కలుపుమని చిన్న పరిష్కారం వల్ల మాకు చాలా మార్పు తెలిసింది. మళ్ళీ చదువుల ఇబ్బందుల వల్ల మళ్ళీ గురుగారిని కలిసి దీనికి పరిష్కారం తీసుకొని చదువులు ఎట్టకేలకు గట్టెక్కిస్తాం అనుకుంటూ. అమ్మ అంటే ఒక అద్భుతం, అమ్మ అంటే ఒక ఆదర్శం. ఆ దేవదేవుడు భూలోకంలో ప్రతి ఇంటా కొలువై ఉండటానికి ఏర్పాటు చేసిన దైవం అమ్మ. సాక్షాత్తు అటువంటి వారే శ్రీ దత్త ఉపాసకులైన లక్ష్మీకాంత్ శర్మ గారి అమ్మగారు శ్రీ మారుతి గారు. ఆదర్శమూర్తి అయిన ఆ మారుతి గారి పేరు మీద ఏర్పాటు చేసినది. మారుతి సేవా సమితి. మారుతి సేవా సమితిని స్థాపించిన వారు శ్రీ దత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు. కృషి, దీక్ష, పట్టుదలే పెట్టుబడిగా చేసుకుని మాతృమూర్తి మారుతి గారి అడుగుజాడల్లో నడుస్తూ శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నత విద్యను అభ్యసించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో యజుర్వేదం, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ వాస్తు, ఎంఏ సైకాలజీ వంటి డిగ్రీలు సాధించారు. పరిపూర్ణమైన మంచి మనిషిగా జీవిస్తూ ఆదర్శ భావాలతో నడుస్తున్న శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారిని ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు వరించాయి. జ్యోతిష్యరత్న, జ్యోతిష్య విభూషణ బిరుదులు, అబ్దుల్ కలాం అవార్డు ఆయన సాధించారు. లోకాన్ని నిజంగా ప్రేమించే వ్యక్తి లోక కళ్యాణం కోసం తపన పడతారన్నది సత్యం. ఆ సత్యాన్ని నిజం చేస్తూ జీవిస్తున్న వ్యక్తి మన శ్రీదత్త ఉపాసకులు లక్ష్మీకాంత్ శర్మ గారు స్థాపించిన సంస్థే మారుతి సేవా సమితి. 2010లో ఒక విత్తనంగా మొదలైన ఈ మారుతి సేవా సమితి సంస్థ ఒక వృక్షంలా ఎదుగుతూ ఉంది. ఎంతో మందికి నీడనిస్తూ, అన్నార్థులకు ఆకలి తీరుస్తూ, విద్యనందిస్తూ, ఆరోగ్య భరోసాలు చూస్తూ, మంచి సంకల్పంతో అడుగు ముందుకు వేస్తుంది మారుతి సేవా సమితి. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటలు ఆచరిస్తూ పేదవారికి నిత్యాన్నదానంని అత్యంత గొప్ప కార్యక్రమంలా చేస్తూ ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టే పుణ్య భాగ్యాన్ని నోచుకుంటోంది. మారుతి మెడికల్ క్యాంప్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ పేద ప్రజలకు ఆరోగ్యదాయనిగా నిలుస్తూ ఉంది. మారుతి ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది మారుతి సేవా సమితి. మారుతి జ్యోతిష్యాలయం ద్వారా ఎంతో మందికి జ్యోతిష్యం చెబుతూ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో సంగతులు వివరిస్తున్నారు. తద్వారా ఎందరో అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ లోకంలో చాలా మంది మంచిగా బ్రతుకుతున్నారు, కానీ కొంతమందే మంచి చేస్తూ బ్రతుకుతున్నారు. అటువంటి మానవత్వం ఉన్న మనిషిగా జీవిస్తూ మాతృమూర్తి మారుతి గారి ఆశయ సాధనే ధ్యేయంగా నిత్యం ఆచరిస్తూ మారుతి సేవా సమితి కోసం పాటుపడుతున్న శ్రీదత్త ఉపాసకులు శ్రీ లక్ష్మీకాంత్ శర్మ గారు.
గురుగారు, మీరు ఎంతో బిజీగా ఉండి కూడా మా కోరిక మేరకు మా ఛానల్కు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో గొప్ప విషయాలను వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జై గురు దత్తాత్రేయ. చూసారు కదా, ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.